నిజాంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద విఏరియాల నిరవధిక సమ్మె 44వ రోజు సమ్మెలో భాగంగా నేడు బహుజన సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆపాజిపల్లి సురేష్ విఆర్ఏలకు సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 44 రోజులు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. విఆర్ఏలలో ఎక్కువ శాతం దళిత బహుజనులు ఉన్నారని, వారి మీద సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారని ఆయన అన్నారు. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో శివ రాజకీయాలు చేస్తున్నారని, రానున్న రోజుల్లో కుటుంబ పాలనకు చరమగీతం పాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సేరో స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ మధుకర్, విఆర్ఏల మండల అధ్యక్షుడు తిరుమల్ శ్రీనివాస్, బాణచందర్ మల్లేశం, ఎల్లయ్య రామచంద్రం, కళావతి తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మండలాలలో, అన్ని మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి విఆర్ఏల నిరవధిక సమ్మె ఈరోజు 44వ రోజు విజయవంతంగా చేరుకున్నది, సక్సెస్ఫుల్గా అయింది. జేఏసీ రాష్ట్ర నాయకత్వంలో అండ్ జిల్లా నాయకత్వంలో, జేఏసీ కన్వీనర్ల నాయకత్వంలో ఇది ఒక క్రమశిక్షణ, ఒక చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి నిరవధిక సమ్మెలో విజయవంతంగా జరుగుతుంది. కానీ 44 రోజులు పూర్తి చేసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది స్పందిస్తలేదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి విఆర్ఏలో, విఆర్ఏలో ఎక్కువ శాతం ఉన్నటువంటి దళిత బహుజనులు కాబట్టి వీళ్ళ మీద బహుజనుల, దళితుల మీద ఉన్నటువంటి వివక్ష అనేది చెప్పకుండానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ప్రవర్తనలో చూపిస్తున్నారు. ఎందుకంటే 44 రోజులు వాళ్ళు చిన్న, వాళ్ళ జీతాలు కూడా 10,000 ఉంటాయి. ఒక కుటుంబం, వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఆ కుటుంబంలో ఎంతోమంది, ఒక 5-6 మంది కుటుంబం మినిమం ఉంటారు. ఆ కుటుంబంలో వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ పరిస్థితులు కూడా ఉంటాయి. 10,000 జీతం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు 44 రోజులు ఇక్కడ సమ్మెలో కూర్చున్నారు. వాళ్ళకి ఆకలితో కూర్చున్నారు. లంచ్ కూడా చేయకుండా, తిండి తినకుండా ఇక్కడ కష్టాలు పడుతూ ఇక్కడ కూర్చుంటున్నారు. నిజామాబాద్లో 2 రోజుల క్రితం ఒక తమ్ముడు, అశోక్ అనే తమ్ముడు, ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోయాడు. తను చనిపోతూ నేను ఈ ఉద్యమానికి, ఉద్యమ కాగడన అయితే నా చావుతో అని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోయాడు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడానికి కోసం 1300 విద్యార్థులు ఆత్మ బలిదానాలు తెచ్చుకున్న తెలంగాణలో ఆ శవాల మీద కూర్చొని పేలాలు వేరుకుంటున్నట్టు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన అక్కడ కూర్చొని ఇప్పుడు మళ్ళా ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలనే ఒక కాన్సెప్ట్తో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.